ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని అంటే వాస్తవంగా మన ప్రపంచ ఆరోగ్య దినం
ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాల్సినటువంటి మరి కార్యక్రమం అయినప్పటికీ ప్రస్తుతం ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశమనే కాకుండా యావత్ ప్రపంచం ఈ కరోనా వైరస్ వ్యాప్తితో ఏదైతే ఆందోళనలో కొనసాగుతున్నదో మరి దాని దృష్ట్యా ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ప్రధానంగా సేవలు అందిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు చెందినటువంటి డాక్టర్సే కానీ వారి సపోర్టింగ్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, అట్లాగే ఇతర సాంకేతిక సిబ్బంది, ముఖ్యంగా పారిశుద్ధ్యానికి చెందినటువంటి ఒక కార్మికులు, మన ఏ పరిశుభ్రత ప్రధానంగా ఏదైతున్నదో ఆసుపత్రుల నిర్వహణ అనేది మనం లక్ష్యంగా భావిస్తున్నామో, ఇవాళ ఆ స్వచ్ఛతను కాపాడటంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే కానీ ఇతర సెక్యూరిటీ గార్డ్స్ వారి కొంత ప్రోత్సాహంగా ఉండాలనేటువంటి ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్స్ మిత్రులు నాగభూషణ గారు కానీ విజయలక్ష్మి గారు కానివ్వండి, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గారు బండి శంకర్ గారు ముఖ్యంగా వారితో ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని వారికి ఒక విధమైనటువంటి ఒక ప్రోత్సాహం కల్పింపచేయాలి అనేటువంటి ఒక భావనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మిత్రులు కాదు చేపట్టారు. దేశం అంటే ఈ కరోనా వ్యాప్తి నివారణను ఒకవైపు, సోకినటువంటి వారికి సేవలు అందించడం ప్రధానమైనదిగా మనం భావించాలని చెప్పండి. మన మెడికల్ సిబ్బంది వారు ఏదైతే ఉందో ఈ కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్స్పోజ్ అవుతూ ఒక విధంగా వారు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి వారిని కాపాడటానికి వారు అందిస్తున్న సేవలు ఏదైతే ఉందో ఇది మన మాటలతోని వారిని అభినందించే కారణం కాదని చెప్పండి. స్థానికంగా అందుబాటులో ఉండేటటువంటి మన జగిత్యాల జిల్లా స్థాయి ఆసుపత్రి కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో సేవలు అందిస్తున్నటువంటి గాంధీ ఆసుపత్రి కానీ, ఉస్మానియా కానీ, ఇతర ఆసుపత్రి సేవలు అందిస్తున్నటువంటి ఒక సిబ్బందిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, సరే ఏదైనా ఈ కరోనా వ్యాప్తి నివారణ ఇది అందరం కూడా ఒక సమాజ బాధ్యతగా, ఇది కేవలం ప్రభుత్వ పరంగానే దీన్ని మనం అదుపు చేయగలుగుతాం, ఈ వ్యాప్తిని నివారించగలుగుతాం అని చెప్పి భావిస్తే జరిగేది కాదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా వీళ్ళ ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ ఏదైతే ఉందో మన కొంత ఇబ్బంది అసౌకర్యం అనేది కాకుండా దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలే కానీ, పౌర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులే కానీ, బీడీ కార్మికులే కానీ, రోజు ఉపాధి లభిస్తేనే కానీ పొట్టగడనటువంటి కూలీలు మరి ఒక విధంగా ఆకలితో అనుమతించే ఒక పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ కూడా దీన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరం కూడా ఈ వ్యాప్తి నివారించాలని చెప్పి ఏదైతే గృహాలకే పరిమితమయ్యే విధంగా సహకరించడం జరుగుతుందో యావత్ సమాజాన్ని నేను అభినందిస్తున్నా చెప్పంటున్నాను. సరే ఈ ఇబ్బందులు మనకి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, ఇక ప్రభుత్వ పరంగా చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాలు దానితో సమాజపరంగా చేపడుతున్న కార్యక్రమాలతో తప్పకుండా ఈ వ్యాప్తిని నివారించగలుగుతాము, వ్యాధి సోకినటువంటి వాళ్ళు కూడా తిరిగి ఆరోగ్యవంతులు అవుతారనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం.
ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారితో నిర్ణయిస్తుందో ఈ కరోనా వైరస్ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని వారితో చర్చించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇంతవరకు ఏది ఇంతో కేవలం 2 కేసులు మాత్రం ఐడెంటిఫై అయినాయి. రిపోర్ట్స్ కూడా కేవలం ఇంకేదో 3 మాత్రం రావాల్సి ఉంటుంది. మిగతా వారికి అందరు కూడా రిపోర్ట్స్ వచ్చినాయి. మోస్ట్లీ ఆ 3 కూడా నెగిటివ్ వచ్చి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను భావిస్తున్నా చెప్పండి. సెల్ఫ్ క్వారంటైన్ కూడా ఆల్మోస్ట్ ముగిసిపోతుంది. విదేశాల నుండి వచ్చినటువంటి వారిని ఏదైతే సెల్ఫ్ క్వారంటైన్లో ఉండే విధంగా చర్యలు చేపట్టబడ జరిగిందో సెల్ఫ్ క్వారంటైన్ పీరియడ్ కూడా దాదాపు అందరికి ముగిసిపోతుంది. ఇక మిగిలిన దాన్ని ఏదైతే ఉన్నదో లేటర్ ఐడెంటిఫై అయ్యి ఇలా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నటువంటి కొద్దిమంది మాత్రం ఏదైతుందో మిగిలి ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైతుందో ఏదైనా వీక్సో వాళ్ళ పీరియడ్ కూడా అయిపోయినట్టు పరిస్థితుంది. ఇలా ఏ కోరుట్ల కొంత ప్రాంతం ఆందోళనకరంగా ఉన్నదో అక్కడ కల్లూరు ఏరియా ఎక్కడైతే దాన్ని సీజ్ చేసి స్క్రీనింగ్ చేయడం జరిగిందో ఆల్మోస్ట్ 75% స్క్రీనింగ్ ఇస్ ఆల్సో ఓవర్. మోస్ట్లీ న్యూ కేసెస్ మే నాట్ కమ్అప్ అనేటువంటి ఒక భావన వ్యక్తమైంది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్లో కూడా గతంలో గుర్తింపబడ్డ ఒక కేసులు అవి కూడా ఇవాళ దాన్ని తగు వైద్య సదుపాయంతో వారు కూడా కోలుకుంటున్నారు. ఏ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏదైతుందటువంటి బాయ్ వాజ్ ఎఫెక్టెడ్ విత్ కరోనా వైరస్ పాజిటివ్గా మనం భావించడం జరిగిందో ఆయన కూడా కోరుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే కరీంనగర్ కానీ జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి ప్రాంతం అంతా కూడా నెనదర్ వీక్ సేఫ్ జోన్గా మనం భావించేటటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి అందరం కూడా మరొక వారం టిల్ 14th ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ లాక్డౌన్ పీరియడ్ విల్ కంటిన్యూ. తదుపరి ఏదైతుందో బహుశా ఈ 1 వీక్ ఇదే పరిస్థితి ఇట్లా కొనసాగినట్లయితే కొత్త కేసెస్ ఇవి కూడా గుర్తింపబడకుండా ముందుకు పోగలిగినట్లయితే బహుశా మనకు కొంత రిలాక్సేషన్ కూడా లభించవచ్చని చెప్పని నేను భావిస్తున్నా. రిలాక్సేషన్ కూడా ఒక విధంగా మరి తప్పనిసరిగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యవసాయ పనులు హార్వెస్టింగ్ సీజన్ ఆరంభమవుతున్నది. హార్వెస్టింగ్ సీజన్ ప్రధానం కాబట్టి ఏదైతున్నదో కొంత గ్రామీణ ప్రాంతం లోపల రైతాంగానికి మూమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను ఎక్కువగా దీన్ని ప్రత్యేకంగా ఈరోజు ఏదైతుందో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించే వారిని ప్రోత్సహించే విధంగా వారు అందిస్తున్నటువంటి సేవలు గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ నుండి వారిని అభినందనాలు చెప్పని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కనీస వేతనాల చట్టం లైక్ మున్సిపాలిటీ, ఇలా మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ అక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదైతున్నదో కనీస వేజ్ పేమెంట్ దాన్ని పాటిస్తుంది. మరి ఇక్కడ కూడా నాకు అంత క్లారిటీ లేదు. దాన్ని పూర్తిగా దాన్ని తెలుసుకొని ఏదైతుందో ఏ విధంగా పారిశుద్ధ కార్మికులకు వారి సేవలకు అనుగుణంగా వారి వేత పత్యాలు కల్పించాలి అనేటువంటి ఒక అవకాశం ఉందో తప్పకుండా వారికి ఏదైతుందో వారి వేత పత్యాలకు సంబంధించి నేను కనీస వేతన చట్టానికి అనుగుణంగా ఏదైతే రిమూవ్ ఫ్రీ యాక్ట్ వారికి అమలు చేయబడే విధంగా తమ చర్యలు చేపట్టమని చెప్పండి. ఆసుపత్రికి సంబంధించి నాకు ఈ ఆసుపత్రితో ఉన్నటువంటి అనుబంధం ఈనాడుది కాదు. ఫర్ ది లాస్ట్ 40 ఇయర్సే నాకు ఈ ఆసుపత్రితో అనుబంధం. ఇక్కడ వైద్య సేవలు అందించేటటువంటి డాక్టర్స్ ఆనాటి నుండి ఈనాటి వరకు చెప్పట్టుంది వాళ్ళు విధి నిర్వహణ వారి ప్రథమ కర్తవ్యంగా ఎంచుకొని ఏదైతుందో ఎమర్జెన్సీ కేసెస్ ఏవి వచ్చినప్పటికీ కూడా తక్షణమే వాటిని అటెండ్ అయ్యే విధంగా మోస్ట్లీ ఇక్కడ ఏదైతే పాయిజన్ కేసెస్ ఎక్కువ వస్తుంటాయి. పాయిజన్ కేసెస్ స్టమక్ వాష్ కానీ మరి దానికి అందింపబడేటటువంటి ఒక వైద్య సదుపాయాలు స్నేక్ బైట్స్ ఇది జిల్లా ఆసుపత్రి కాబట్టి ట్రామా సెంటర్ ప్రమాద బారి పడేట కేసు కూడా ఎక్కువ వస్తుంది. ఈ 3 సెక్షన్స్ ప్రధానం ఇక్కడ. ఈ 3 కూడా ఏదైతుందో లాస్ట్ 40 ఇయర్స్ ఇక్కడ ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ను ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళ కొత్త కొరత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా
అశోక్ రెడ్డి లోన్ కాకుండా వారు సేవలు అందిస్తున్నారు. టెక్నికల్ స్టాఫ్ అందరినీ నేను ఈనాటి ఈ ప్రపంచ ఆరోగ్య దిన సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఇది జిల్లా ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయబడటంతో ఇక్కడ సేవలు మరింత మెరుగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. జిల్లా ఆసుపత్రి కావటంతో ఏదైతే ఉందో మనకు ఎప్పుడే పేర్కొన్నటువంటి ట్రోమా కేసెస్ కానీ, పాయిజన్ కానీ, స్నేక్ బైట్స్ కానీ ఈ అత్యవసర సేవలకు అందించే కేసులు ఎక్కువ వస్తుంటాయి. బట్ ఈ మినిమం వెంటిలేటర్ ఈజ్ ఎసెన్షియల్. వెంటిలేటర్ ఫర్ వాంట్ ఆఫ్ వెంటిలేటర్ ఏదైతే ఉన్నదో మన కేసులు మనం రిఫర్ చేసే పరిస్థితి గమనిస్తుంది. ఇది ప్రభుత్వ దృష్టిలో కూడా ఉన్నది. వెంటిలేటర్ సదుపాయం ఏదైతే ఉందో దాన్ని కల్పించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. మరి ఆ వెంటిలేటర్ సదుపాయం ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగానే ఈవెన్ అదర్వైజ్ ఇవాళ శాసన మండలి సభ్యుడిగా ఇలా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి నాకున్న పరిధిలో ఏదైతే ఉందో ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి కమిటీకి సంబంధించిన నిధులు ఏవైతే మరి అందుబాటులో ఉండడం దొరుకుతుందో అందులో నుండి ఒక 10 లక్షల రూపాయలు ఈ ఆసుపత్రికి నేను వెంటిలేటర్స్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పన కొరకు వెచ్చించే విధంగా తగు చర్య చేపడతాను. మినిమం ఈవెన్ ఇట్ మే గో టు మోర్ ఆల్సో కనీసం 10 లక్షలు వెచ్చించే విధంగా ఈ ఆసుపత్రే కాకుండా ఇలా పట్టభద్రుల నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను ఉమ్మడి 4 జిల్లాలు ప్రాతినిధ్యం వహించేటటువంటి బాధ్యత అది. ఇటు కరీంనగర్తో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్ మీదకి 4 ఉమ్మడి జిల్లాలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. కాబట్టి రేపు ఈ నిధులు అసలు వాస్తవంగా అవి అంటే ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతాయి అని లేదా కూడా నేను చెప్పే పరిస్థితి లేదు. నేను ఇప్పుడు మాట్లాడినా కానీ బట్ అవి నాకు కొనసాగే పరిస్థితి ఉంటే మాత్రం డెఫినెట్గా అందులో నుండి 1 కోటి రూపాయలు ఏదైతే ఉందో 1 కరోర్ ఇవాళ ఈ వైద్య సేవలు విస్తరింప చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు నేను నాకున్న పరిధి ఈ 4 జిల్లాలలో వెచ్చించే విధంగా తగు చర్యలు చేపడతాను చెప్పంటున్నాను. అంటే నేను అంటే వాస్తవంగా ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ కానీ ఈ పరిస్థితి గమనించిన తర్వాత ఇవాళ ప్రథమ కర్తవ్యం ఆరోగ్య సేవ. హెల్త్ ఈజ్ స్టాండ్స్ టాప్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ప్రథమ కర్తవ్యంగా ఎంచుకొని ఈ 4 జిల్లాలకు సంబంధించి 4 జిల్లాలలో వైద్య సేవలను విస్తరింపజేసే విధంగా ఆసుపత్రిలో ఉండేటట్టు ఒక మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడానికి అది వెంటిలేటర్స్ లేకపోతే ఇతరత్ర ఏవైనప్పటికీ కూడా 1 కోటి రూపాయల వరకు నేను వెచ్చించే విధంగా తగు చర్యలు చేపడతా. అవుట్ ఆఫ్ దట్ 1 కరోర్ మినిమం 10 లాక్స్ మనం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వెచ్చించే విధంగా మరి సేవలు అంటే మేము కల్పించాలంటే ఒక భావన నేను వ్యక్తం చేస్తూ ఆ విధంగా చర్యలు చేపడతానని చెప్పంటున్నాం. ఏదేమైనా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా మిత్రులు సహచరులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.